సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. పరిస్థితి చూస్తుంటే తెలుగు సినిమాకి మరో పవన్ కళ్యాణ్ దొరికినట్టే అనిపిస్తుంది. ఏంటండి అసలు పవన్ కళ్యాణ్ గొప్ప అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలుసుకుని సమాధాన పడి అభిమానులు అయిపోయిన వాళ్ళు కూడా బోల్ ఉన్నారు. నటుడిగా పవన్ కళ్యాణ్ వీర బీభత్సమేమీ కాదు, కానీ వ్యక్తిగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. చక్కటి వ్యక్తిత్వమే పవన్ కళ్యాణ్ ని అందరి నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తుంది. ఆ వ్యక్తిత్వంతోనే పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు, ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. పవన్ కళ్యాణ్ తన మంచి మనసుతో ఎంతో మందికి సహాయపడ్డారు, ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ఆయన చేసిన సహాయాల గురించి మాట్లాడుకోవడానికి రికార్డ్స్ లేవు, కానీ ఆయన ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని స్టార్ లైన్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి బోల్డ్ ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమకి తెలుసు పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారు. ఆయన కొంతమందికి ప్రత్యక్షంగా అవకాశాలు ఇచ్చారు, కొంతమంది ఆయన పేరును వాడుకుని పైకి వచ్చారు, కొంతమంది ఆయన కట్అవుట్లను పెట్టుకుని పాపులర్ అవడానికి ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మిగతా అన్ని విషయాలతో పోల్చలేం, కానీ ఈ అవకాశాలు ఇచ్చే విషయంగా మాత్రం తెలుగు సినిమా పరిశ్రమకు ఇంకో పవన్ కళ్యాణ్ దొరికినట్టే అనిపిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, రాజమౌళి. ఒక మనిషి చిన్నోడా పెద్దోడా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకోకుండా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేసేస్తున్నాడు, రాత్రికి రాత్రే స్టార్స్ చేసేస్తున్నాడు. అక్కడ వరకే కాదు, ఒక ట్విట్ తో సంపూర్ణేష్ బాబు అనే స్టార్ ని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు బాహుబలి సినిమాతో బోల్డ్ అంత మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. సినిమాకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేసిన వాళ్లే కాకుండా అసలు సంబంధం లేని వాళ్ళు కూడా బాహుబలి మూలంగా విపరీతంగా పాపులర్ అయిపోతున్నారు. బాహుబలి ఆడియో వేడుకలో సోషల్ నెట్వర్క్ లో మా మీద సెటైర్లు వేస్తున్నారు అని చెప్పేసి కొన్ని స్పూఫుల్ని పరిచయం చేశారు ప్రేక్షకులకి రాజమౌళి. ఆ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో బాహుబలికి సంబంధించిన స్పూఫులు, సెటైర్లు, వెటకారాలు, ప్యారడీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవి ఓ పట్ట నాగెట్టు కనిపించడం లేదు. సినిమా విడుదలలో ఒక రకంగాను, విడుదలైన తర్వాత మరో రకంగాను సోషల్ మీడియా మీద వాటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అని అర్థమవుతుంది. ఎందుకంటే వాటికి విపరీతమైన రెస్పాన్స్ దొరుకుతుంది సోషల్ మీడియాలో. అవతలి వాళ్ళకి ఊరికినే పబ్లిసిటీ వచ్చేస్తుంది అంటే నాలుగు రకాలుగా ఆలోచించి నిమ్మలంగా ఉండేవాళ్లే ఎక్కువ మంది సినిమా పరిశ్రమలో. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, అవతల వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతున్నాం కదా అని అనుకుంటారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. మంచి సంగతి. చూడాలి మరి రాజమౌళి గారి ఎంకరేజ్మెంట్ లోంచి ఇంకెలాంటి ఆణిముత్యాలు, ఇంకెన్ని విశేషాలు పుట్టుకొస్తాయో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.